నిత్యం రాజకీయాలు ప్రభుత్వ పాలన విషయాల్లో తలమునుకలయ్యే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల ఒక ప్రతిపాదన చేశారు ఆంధ్రప్రదేశ్ కు సైతం ఒక ఐపీఎల్ జట్టు ఉంటే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచన చేశారు ఈ క్రమంలో రాష్ట్రానికి ఒక ఫ్రాంచైజీ ఉండాలని సంకల్పించారు వెంటనే సంబంధిత క్రీడాకారులకు దీనిపై కసరత్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇక అప్పటి నుంచి జగన్ సర్కార్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్లో ఏపీ టీం ఎంట్రీ ఇవ్వడంపై దృష్టి పెట్టారు అయితే ఆ జట్టును ఎవరు కొనుగోలు చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు మన దేశంలోనే కాదు విదేశాల్లో సైతం విపరీతమైన ఆదరణ ఉంది ఏటికేడు ఐపీఎల్ ను చూసే వీక్షకుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఇప్పటి వరకు పదిహేను ఐపీఎల్ సీజన్లు విజయవంతంగా ముగిశాయి తొలుత ఎనిమిది జట్లతో ప్రారంభమైన ఈ మెగా టోర్నీ ప్రస్తుతం పది టీంలతో విశేష ఆదరణ పొందుతుంది గతేడాది గుజరాత్ టైటన్స్ లక్నో సూపర్ జోయింట్స్ రాకతో ఐపీఎల్ మరింత రంజుగా మారింది అయితే ఐపీఎల్లో పాల్గొనే టీంల సంఖ్య మరింత పెంచాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి క్రికెట్ అభిమానులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఎంతో ఇష్టం గతంలో ఎనిమిది జట్లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లు చేరాయి గత ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో పాటు లక్నో సూపర్ జెయింగ్స్ అనే రెండు జట్లను బీసీసీఐ ఆహ్వానించింది ప్రస్తుతం పది జట్లు ఐపీఎల్లో కొనసాగుతున్నాయి అయితే వాటి సంఖ్యను మరింత పెంచేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా ఒక ఫ్రాంచైజీకి అవకాశం ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైందని ప్రచారం జరుగుతుంది ప్రతి ఏడాది ఐపీఎల్ కోసం కొత్త ఫ్రాంచైజీలకు బోర్డు అవకాశం ఇస్తూ వస్తుంది ఈ క్రమంలోనే త్వరలో జరిగే బిడ్డింగ్ లో పాల్గొని ఒక టీంను దక్కించుకునే దిశగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కసరత్తులు చేస్తుంది అందుకు సంబంధించి ఏసీఏ ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమైంది ఆటగాళ్లకు ప్రాక్టీస్ వసతులతో పాటు అన్ని రకాల సౌకర్యాలు సిద్ధం చేసుకోవాలని ఏసీఏకు సీఎం జగన్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ పేరుతో సన్ రైజర్స్ టీం ఒక్కటే ఐపీఎల్లో కొనసాగుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీం ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నారు ఈ దిశగా కీలక ప్రతిపాదనలతో సిద్ధమవుతున్నారు రాష్ట్రం నుంచి ఒక టీం ఐపీఎల్లో ఉండేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు దీని వెనుక ఒక ఆసక్తికర చర్చ పొలిటికల్ క్రికెట్ ఫ్యాన్స్ లో మొదలైంది మెగా హీరో రామ్ చరణ్ వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ వేలం సమయానికి ఒక టీంను కొనుగోలు చేసి ఫ్రాంచైజీగా మారాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఏపీ పేరుతో ఆ టీంను ఐపీఎల్ బరిలోకి దిగే యోచనలో చర్య ఉన్నట్లు సమాచారం అయితే ఈ చర్చ ప్రతిపాదన దశలోనే ఉంది ఇటీవల టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడుతో పాటుగా సిఎస్కే మేనేజ్మెంట్ సభ్యులు సీఎం జగన్ కలిశారు ఆ తర్వాత కెఎస్ భరత్ కూడా సమావేశమయ్యారు యువతను ఆకట్టుకునేలా క్రీడాపరమైన నిర్ణయాలు ఉండాలని సీఎం జగన్ నిర్ణయించారు అందులో భాగంగా ఏపీ నుంచి ఒక ఐపీఎల్ టీం సిద్ధం చేయాలని సూచించారు ప్రభుత్వం నేరుగా ఐపీఎల్ టీం నిర్వహించే అవకాశం లేదు కాబట్టి హీరో రామ్ చరణ్ తన ఐపీఎల్ టీం ఏర్పాటుకు ముందుకొస్తే పూర్తిగా సహకరించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చారని క్రీడా వర్గాల్లో చర్చ సాగుతోంది మరోపక్క సిఎస్కే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్లతో సీఎం జగన్ కు సత్సంబంధాలున్నాయి ఏపీ నుంచి కొత్త ఐపీఎల్ టీం ఏర్పాటులో ఆ రెండు యాజమాన్యాల సహకారం తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు ఇక ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు సీఎం ఆలోచనలకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది జట్టు కూర్పు ఆర్థిక వ్యవహారాలు నిర్వహణ వంటి వాటిపైన ప్రాజెక్టులతో సిద్ధమవుతున్నట్లు క్రీడా వర్గాలు భావిస్తున్నాయి మెగా హీరో రామ్ చరణ్ ముందుకొస్తే పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అదే జరిగితే ఏపీ టీంకి బ్రాండ్తో పాటు ఇమేజ్ కూడా పెరుగుతుందని లెక్కలు వేస్తున్నారు ఇక అనుకున్నట్లే అంతా సవ్యంగా జరిగితే వైజాగ్ వారియర్స్ పేరుతో రాష్ట్రం నుంచి మన టీం ఐపీఎల్లోకి అడుగు పెట్టనుంది అలాగే పిఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ విడిసిఏ స్టేడియం ఏపీ జట్టుకు హోం గ్రౌండ్ గా మారనుంది